నా పేరు స్నేహ, నేను ఒక ట్రాన్స్ మహిళని. మా తెలంగాణ స్టేట్లో ట్రాన్స్ మహిళలకి ఒక మంచి సువర్ణ అవకాశం అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు అవకాశం కల్పించారు. ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే గౌరవంగా బతికే విధంగా మాకు అవకాశం కల్పించినందుకు నిజంగా మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతకుముందు ప్రభుత్వాలు చూసుకుంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయితే మాకు ఒక మంచి అవకాశమే కల్పించిన అని అనుకోవచ్చు. ఎందుకంటే మొదట ఒక పథకంలో మమ్మల్ని చేకూర్చారు, అంటే మహిళలతో పాటు మాకు కూడా ఉచిత బస్ ప్రయాణం కల్పించారు. దాంతోపాటు ఇది మరొక అవకాశం, ఇది ఒక సదుపాయం కల్పి నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్స్కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో వీళ్ళని ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంపై ట్రాన్స్జెండర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలో ఎలాంటి గౌరవం లేక అందరూ కలిసి ఓ చోట బతుకుతున్నారు వీళ్ళంతా. ఈ ట్రాన్స్జెండర్స్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరూ ఉద్యోగం ఇవ్వక, ఉపాధి అవకాశాలు రాక అక్కడ ఇక్కడ డబ్బులు అడుగుతూ జీవనం సాగిస్తున్నారు. అవమానాలు ఎదురవుతున్నా ఇదే వృత్తిలో ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ట్రాన్స్జెండర్స్ అంతా హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడంలో భాగస్వాములు కానున్నారు. వాళ్లను వాలంటీర్లుగా నియమించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఆసక్తి అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా గుర్తిస్తారు. ప్రత్యేక డ్రెస్ కోడ్తో విధుల్లోకి తీసుకుంటారు. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో దాదాపు 2 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారని అంచనా. అందరికీ కాకపోయినా కొంతమందికైనా ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతికే అవకాశం వస్తున్నందుకు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా వరంగల్ లాంటి పెద్ద నగరాల్లో కూడా ఈ విధానం కొనసాగించాలని కోరుతున్నారు. అందరికీ నమస్తే అండి, నా పేరు లైలా. రీసెంట్లీగా మన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి ఒక మంచి సువార్త చెప్పడం జరిగింది. ఇది చాలా మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ట్రాన్స్జెండర్ వ్యక్తులు చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది మేము శుభపరిణామంగా స్వీకరిస్తున్నాము. ఎందుకంటే మాకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హోంగార్డులాగా, వాలంటీర్స్ లాగా ఒక ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారే చెప్పడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కాకపోతే ఇది వెంటనే ఒక జీవో రూపంలో రావాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు వెంటనే రిలీజ్ చేయాలి. ఆ విధి విధానాలు తయారు చేయడంలో మా కమ్యూనిటీ కన్సల్టేషన్ తీసుకోవాలి. కమ్యూనిటీ వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ వేరు కాబట్టి మా భావాలు, మా మనసును అర్థం చేసుకుని దానికి తగిన విధంగా విధి విధానాలను తయారు చేయాలంటే ఖచ్చితంగా మా కమ్యూనిటీ కన్సల్టేషన్ ద్వారానే చేయాలి అని మేమైతే కోరుకుంటున్నాము. అది కూడా తొందరలో, అది మాకు గౌరవప్రదంగా ఉండేలాగా తయారు చేసి ఈ ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశం ఇస్తుంది కాబట్టి ఇది పూర్తి టైం ఇలాగే ఉండేలాగా ఉండాలని కోరుకుంటున్నాము. తెలంగాణ స్టేట్ మొత్తం కనుక చూసుకున్నట్టయితే ట్రాన్స్ విమెన్స్ అండ్ మేము ఇజ్రాయల్గా పిలువబడి ట్రాన్స్ విమెన్స్గా చెప్పుకుంటున్న మేమందరం దాదాపు 50,000 పైచిలకు ఉన్నాము. అదే మన తెలంగాణ రాష్ట్రంలో LGBTQI+ అనేది మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ద్వారా తీసుకునే డేటాను బేస్ చేసుకుంటే దాదాపు 2 లక్షల పైచిలకు మేము కమ్యూనిటీ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఉపాధి లేక భిక్షాటన చేస్తూ బ్రతికే వాళ్ళము హిజ్రా కమ్యూనిటీ, ట్రాన్స్ మహిళలమే. కాబట్టి ప్రభుత్వం మా మీద ప్రత్యేక దృష్టిని సారించి ట్రాన్స్ మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రిజర్వేషను, అట్లాగే ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి. నా పేరు స్నేహ, నేను ఒక ట్రాన్స్ మహిళని. మా తెలంగాణ స్టేట్లో ట్రాన్స్ మహిళలకి ఒక మంచి సువర్ణ అవకాశం అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు అవకాశం కల్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రాన్స్ మహిళ అందరి తరపున మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే గౌరవంగా బతికే విధంగా మాకు అవకాశం కల్పించినందుకు నిజంగా మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతకుముందు ప్రభుత్వాలు చూసుకుంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయితే మాకు ఒక మంచి అవకాశమే కల్పించిన అని అనుకోవచ్చు. ఎందుకంటే మొదట ఒక పథకంలో మమ్మల్ని చేకూర్చారు, అంటే మహిళలతో పాటు మాకు కూడా ఉచిత బస్ ప్రయాణం అనేది కల్పించారు. దాంతోపాటు ఇది మరొక అవకాశం, ఇది ఒక సదుపాయం కల్పించి నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. చదువుకునే ట్రాన్స్ మహిళలు చాలామంది ఉన్నారు. నా స్టడీ వచ్చేసి ఎంఎస్ సోషాలజీ. ప్రస్తుతం నేను చేస్తున్న పని మాత్రం బెగ్గింగ్. నాలాగా చాలామంది ట్రాన్స్ మహిళలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే, నా పేరు పూర్ణిమ, నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను వరంగల్లో ఉంటాను. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఒక గొప్ప సువర్ణ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్ మహిళలను వాలంటీర్స్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి మేము అందరం, మా ట్రాన్స్ మహిళలందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకనంటే మా జీవన విధానం, మా లైవ్లీవుడ్ ఏంటంటే మేము కేవలం భిక్షాటన చేసి మాత్రమే బ్రతుకుతాము. మేము ఎక్కడైతే భిక్షాటన చేస్తున్నామో మాకు అక్కడే ఉద్యోగం కల్పిస్తామని
మాకు ఒక బారాస ఇవ్వడంతో మా ట్రాన్స్ మహిళలందరం మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకనంటే చాలామంది మా ట్రాన్స్ మహిళలు డిగ్రీలు, ఇంటర్లు, పీజీలు పూర్తి చేసి చాలామంది ఉన్నారు. అయినా సరే వాళ్ళు భిక్షాటన మాత్రమే చేసి బ్రతుకుతున్నారు. అలాంటి మాకు ఒక గొప్ప అవకాశం, మాకు గౌరవంగా బ్రతికే అవకాశం రేవంత్ రెడ్డి గారు మాకు కల్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే చాలామంది సొసైటీలో మమ్మల్ని మీరు ఏం చేస్తారు, పని చేత కాకనే మీరు ఇలా భిక్షాటన చేస్తారు, మీరు ఇలా మారుతారని అంటారు. అక్కడే మాకు నిరూపించుకునే అవకాశం మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది వచ్చిన దాంట్లో ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కల్పిస్తామని ఒక వార్త వినిపిస్తుంది. అది అలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మెయిన్ సిటీలలో మా అందరికీ అవకాశం కల్పిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం.